వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాఫ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు మన ఇంట్లో ఒక గెస్ట్ మీరు అన్నీ మీకు తెలిసే ఉంటుంది సో ఇలా తన ఛానల్ పేరు వచ్చేసి మై ట్యూబ్ గోల్డ్ అండి చాలా మంది కూడా చూస్తున్నారు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది తన పేరు వచ్చేసి హిందూ అనమాట సో ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ గెస్ట్ ఏంటంటే చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా చేస్తుంది అనమాట నిజంగా సో అది ఈరోజు ఇక్కడ తను చేసి చూపిస్తుంది మధ్య మధ్యలో నేను ఏదో చిన్న చిన్న హెల్ప్ చేస్తాను సో చాలా మంది కూడా మనకి హోటల్ స్టైల్లో బిర్యానీ రావడం చాలా కష్టం అండి నేను కూడా అంత బాగా చేయలేను సో తను చాలా బాగా చేస్తారనమాట సో ఈరోజు వీడియోలో చాలా బాగుంటుంది చాలా ఫండిగా ఉంటుంది తప్పకుండా అవునా అది తప్పకుండా కంటిన్యూగా చూడండి సో అంటే నాకన్నా బాగా మీరే చెప్పారు కదా నేను చెప్పండి అన్న లేదు లేదు చెప్పడానికి ఏం లేదు కానీ ఎక్కడ కూడా స్ప్ చేయకుండా చూడండి నా ఛానల్ చెప్పారు కదా మై చూపుకోవాలండి అండి ఈరోజు దమ్ బిర్యానీ చేద్దాం అంటున్నాను చేద్దాం అనుకున్నాను కాదు తనతోనే చేసి తప్పలేదు నేను నేర్చుకుంటాను నాకు అంత రిజల్ట్ ఏం లేదు నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం తెలియని అంటే నాకు ఎక్కడ నచ్చింది అంటే ఒక రోజు ఇందుకు అర్చు చేసి పంపించారు అనమాట బాబు అదే అచ్చో ఏంటి హోటల్ తెచ్చి నాకు ఏమైనా అబద్ధం చెప్తున్నా అని అనిపించింది ఏంటి అబద్ధం చెప్తున్నారు ఏంటి ఇలా కూడా చేస్తారా హోటల్లో తీసుకొచ్చి నేను చేశానని చెప్తారా అని అంటారు అనుకున్నా నిజంగా ఒకసారి వాళ్ళు ఇంట్లో చేశారు ఆ వీడియో చూసాను నేను చాలా అంటే చాలా బాగుంది అస్విగ్గీ ఎంత బాగుందంటే నిజంగా నేను హోటల్లో తిన్నట్టే ఉందనమాట ఆ ఫ్లేవర్స్ కానీ అది మొత్తం చాలా బాగుంది సో వీడియోని తప్పకుండా కంటిన్యూగా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఇంకా వెళ్ళి బిర్యానీని తెచ్చుకోవాలన్నమాట ఇందు చేసిన బిర్యానీనే తింటారు మీకు తప్పకుండా సో తప్పకుండా వీడియోని కంటిన్యూగా చూడండి సో ఇంకా స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నా అనమాట అస్సలుకి తనైతే ఒక్క పని కూడా తను వంట చేయడానికి స్టార్ట్ అయింది అంటే ఒక్క పని కూడా పక్కన వాళ్ళని చేత చేయించదండి సో మా ఇంట్లో చేస్తున్నా కానీ తనే చేస్తానని చెప్పి గొడవ చేసేసింది అనమాట సో మీకు చెప్పడం మర్చిపోయాను తన ఛానల్ పేరు వచ్చేసి మై ట్యూబ్ గోల్డ్ అండి మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మై ట్యూబ్ గోల్డ్ అని మీరు కనుక సర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది సో సర్చ్ చేసుకొని లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను సో ఒకసారి మీరు చూసి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెడీ వీడియోలు నెక్స్ట్ వంటల్ వీడియోలు వీళ్ళది గోదావరి కదండి అంటే రాజమండ్రి కదా ఇంతకుముందు రాజమండ్రిలో ఉండేవాళ్ళు సో ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ జాబ్ పర్పస్ మీద వైజాగ్ వచ్చారనమాట ఇంకా వంటలు బాగా చేస్తారనమాట నేను చూశాను కదా అన్నీ కూడాను బాగా నీట్గా నెక్స్ట్ ఈజీగా చేసేస్తూ ఉంటారు సో వీళ్ళ వంటలు ఎలాగైనా కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి సో ఒక నాలుగు ఆనియన్స్ మనము కొంచెం పెద్దగా ఉన్నవైతే కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి రైస్ మనం వండుకోవడానికి ఇక్కడ వాటర్ అనేది పెట్టేసామన్నమాట కేజీ రైస్కి చేస్తున్నామండి బిర్యానీ మీరు కూడా కేజీ రైస్కి చేసుకోవాలనుకున్న అర కేజీకి చేసుకోవాలన్నా కానీ చేసేసుకోవచ్చు సో ఈ రైస్లోకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ రైస్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా అప్పుడు దీంట్లోకి వచ్చేసి బిర్యానీ సామాన్లు మొత్తం కూడా వేసుకోవాలి చెక్క లవంగాలు షాజీరా నెక్స్ట్ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనకి ఉంటాయి కదా ఇలాచి ఇలాచి కూడా వేసుకోవాలి షాజీరా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి సో ఇవన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా మనము మరిగించేసేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇంకా దీంట్లోకి వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి మధ్యలో నేను ఇక్కడ వేయలేదు అని చెప్పి మీరు వేయలేదు అనుకోకండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే రైస్కి కారం ఇవన్నీ కూడా బాగా పట్టాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇది కేజీ బియ్యానికి వండుతుందండి మీరు వాటరు ఊరమరిగా వేసేసుకోండి తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కొంచెం దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నారు కదా సో మీకు అనిపిస్తుంది కదా జస్ట్ కేజీ బియ్యానికి వండుతున్నాం కాబట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని మరిగించుకోండి సో ఇంకా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మనం చికెన్ని ఉడికించుకోవాలన్నమాట సో చికెన్ని ఉడికించుకోవడానికి ఇక్కడ కేజీ చికెన్లోకి ఆయిల్ చూడండి ఎంత వేస్తున్నారో సో ఇంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం మనకి బాగా మరగాలన్నమాట ఇలా మరిగిన తర్వాత వచ్చేసి ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకోవాలి సరిపడినంత తర్వాత వచ్చేసి ఆనియన్స్ అండి నాలుగు పెద్ద ఆనియన్స్ అయితే కేజీ చికెన్లోకి కరెక్ట్గా సరిపోతాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు తర్వాత కొంచెం మనము పెరుగు చట్నీలోకి తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చాలామంది కచ్చాంబరం అని అంటారు అనమాట కచ్చాంబరం అని పెరుగు చట్నీ కానీ సో అలా అంటారు తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి బాగా మనకి తొందరగా ఇవి మగ్గిపోవడానికి సాల్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ చూపిద్దాం ఇవి అంతలోకి వేగుతూ ఉంటాయి ఇక్కడ చికెన్ చూడవచ్చు మీరు ఈ చికెన్ వచ్చేసి ఒక రెండు గంటల ముందే ఉప్పు కారం గరం మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట మనకి ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది సో అలా పట్టిన తర్వాత రెండు గంటలు మాత్రం పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా తీసేసుకొని ఈ ఆనియన్స్లో వేగుతూ ఉంటాయి చూసారా ఈ ఆనియన్స్లో యాడ్ చేసేసుకోవాలి చాలా ముక్క కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది ఇందాక చెప్పడం మర్చిపోయానండి ఆ చికెన్లోనే ఉప్పు కారం వాటన్నిటితో పాటు ఇంకా లెమన్ ఒక లెమన్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి లెమన్ కడక వేసుకున్నట్లయితే మనకి బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాసన అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం మీరు మగ్గించేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నేను మగ్గించేస్తున్నాను చూస్తున్నారు కదా సో తను మగ్గించేసింది అలవాట్ల పొరపాటు ఇంకా ఆ తర్వాత వచ్చేసి దీంట్లో కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఉడుకుతున్నప్పుడే దీంట్లో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చూడొచ్చు మంచిగా మీరు ఇట్లాగా ఉడికించేసుకోవాలన్నమాట ఇది చాలా తొందరగా ఉడికిపోతుందండి ఎందుకంటే మనం ముందుగానే అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా అందుకు ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనకి ఇంకొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట పసుపు కారం ఉప్పు గరం మసాలా ఇంకా ఆ తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రాగా మనకి ఏమైనా కావాలి అనుకుంటే కంపల్సరీగా తర్వాత ఇంకొంచెం మీరు కారం చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు కొంచెం నేను ఫస్ట్ కారం యాడ్ చేసుకొని పెట్టుకున్నానండి అంటే తను వచ్చేలోపు ఇది నేను మిక్స్ చేసుకొని ఉంచాను అనమాట కొంచెం బాగుంటుంది అని చెప్పి అప్పటికి ముక్క అనేది మెత్తగా ఇప్పుడు వచ్చేసి దీంట్లో కారం అనేది యాడ్ చేసేసాం తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు సో తను యాడ్ చేస్తుంది గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ తర్వాత వచ్చేసి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ప్రాసెస్ మొత్తం కూడా నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను మీరు కూడా ఇలానే చేసుకోండి టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి సో ఇక్కడ చూడొచ్చు ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసేసింది అనమాట తను ఇది ఎందుకంటే గ్రేవీ కోసం అని చెప్పి ఇది మంచిగా టేస్ట్ వస్తుందంట మనకి ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే అప్పటికప్పుడు మా ఇంట్లో అయితే లేదు అప్పటికప్పుడు వేయించి చేసిందనమాట అమ్మ సో కొంచెం ధనియా పొడి కూడా వేసిన తర్వాత మొత్తం కూడా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక జస్ట్ ఒక ఇరవై నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా తొందరగా ఉడికిపోతుందంట ఇది తను చెప్పింది నాకైతే తెలియదు నేను ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికిస్తాను బట్ చాలా తొందరగా అయిపోతుంది అంత ఎక్కువసేపు పట్టదు మనం ముందుగానే అన్నీ పట్టించి పెట్టేసాం కదా ఫ్రిడ్జ్లో చాలా తొందరగా అయిపోద్ది అని చెప్పింది సో ఫైనల్గా ఇంక ఇక్కడ వచ్చేసి ఇరవై నిమిషాలు కూడా పట్టలేదు నాకు తెలిసి ఒక పదిహేను నిమిషాలే పట్టినట్టుందండి అయిపోయింది అనమాట కర్రీ వండడం అయితే అయిపోయింది ఈ కర్రీ మాత్రం ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ మనకి ఎక్కడైనా కానీ ఇలానే చేస్తారనమాట రెస్టారెంట్ అయినా కానీ ఇంక ఇక్కడ అంతలోకి ఏసురు కూడా కాగిపోయింది సో ఏసురు ఏంటి ఎంతసేపు కాగింది అనుకుంటున్నారా కొంచెం అది చిన్న ఫ్లేమ్ మీద పెట్టేశాం కదా సో అందుకే ఏసురు చాలాసేపు కాగింది ఇంకా నెక్స్ట్ ఇంక వచ్చేసి ఇప్పుడు రైస్ ఉడికించుకోవాల్సి ఉంటుంది రైస్ ఎలా ఉడికించుకోవాలో కూడా చూపిస్తున్నాను క్లారిటీగా చూడండి ఇంక ఇక్కడ నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇందాకే దాన్ని తీసుకొని గిన్నెలో పెట్టుకోవడానికి అక్కడ ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ బౌల్ అనేది ఉంది సో దాన్ని నీట్గా క్లీన్ చేసేసి అందుకే పెడుతున్నాను అక్కడ సింక్ దగ్గర ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ ఈ బియ్యం కూడా వచ్చేసి వేడి నీళ్ళలో నానపెట్టింది అనమాట తను వచ్చిన తర్వాత నానపెట్టింది నాకు తెలీదు ప్రాసెస్ ఎలా చేయలేండి అని చెప్పి సో అందుకు వేడి నీళ్ళలో నానబెడితే తొందరగా నానిపోతాయంట సో వేడి నీళ్ళు కాచి వేడి నీళ్ళలో బాస్మతి రైస్ అనేది నానబెట్టేసింది ఇక్కడ నేను ప్రాసెస్ అంతా కూడా చూశాను ఈసారి తప్పకుండా నేను చేస్తాను బిర్యానీ నాకైతే చాలా బాగా నచ్చింది సేమ్ మనకి రెస్టారెంట్లో చేసినట్టే అనిపిస్తుంది ఈ బిర్యానీ మాత్రం ఇక్కడ చూడొచ్చు సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా కలిపేసేసి ఇంక దాంట్లో పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ నుంచి బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎసురు మాత్రం బాగా కాగాలండి మనం ఎసుట్లో వేసినవన్నీ కూడా వాటర్కి బాగా పట్టాలన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ బియ్యం కూడా వేస్తారు చూసారు కదా సో బియ్యం ఎలా ఉడికించుకోవాలి అది మొత్తం కూడా షేర్ చేస్తాను జస్ట్ మనకి అలా పట్టుకుంటే తునిగిపోయేటట్టు ఉండాలన్నమాట రెండు మొక్కలు అయితే సరిపోతుందండి సో అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోద్ది సో నెక్స్ట్ మనకి బిర్యానీ పైన కలర్ వస్తుంది చూసారు ఎల్లో కలర్ కోటింగ్ టైప్లో వస్తుంది సో అది ఎలా వస్తూ చూపిద్దాం న్యాచురల్గా ఇంక ఇక్కడ లెమన్ జ్యూస్ అండి ఒక వన్ లెమన్ పిండేశాను తర్వాత దీంట్లోకి వచ్చేసి చిటికెడంత పసుపు చిటికెడు కాదులే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసారు మొత్తం కలుపుకుంటూ సరిపోద్ది పక్కన పెట్టుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి బియ్యం కూడా ఉడికిపోయాయి ఈ బియ్యము మనం ఎంత వాటికి ఉడికించుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి జస్ట్ వీటిని మనము వడకట్టుకుంటూ సరిపోతుంది వడకట్టుకోవడం అంటే చాలామంది గంజి తీసుకుంటూ ఉంటారు చూసారా సేమ్ అట్లా తీసుకుంటూ సరిపోతుంది మొత్తము ఉడికిపోయాయండి బియ్యం మనకి ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి బియ్యం మరీ ఎక్కువగా ఉడికాయనుకోండి తర్వాత మనకు బిర్యానీ అనేది కరెక్ట్గా రాదు సో ఇప్పుడు చూద్దాము బిర్యానీకి ఎలా చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించాను కదా ఇట్లా పట్టుకుంటే మనకి నలిగిపోవాలన్నమాట రెండు మొక్కలు ముక్కలు ముక్కలుగా అవ్వాలి సో అలా మొక్కలు ముక్కలుగా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఉడికిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మనకి బిర్యానీ అనేది దమ్ చేయడానికి ఇక్కడ ప్రాసెస్ అనమాట ఇది ఈ ప్రాసెస్ చూడండి ఎలా అవుతుందో ఒక గిన్నె తీసుకొని అదే ఇందాక రైస్ ఉడికించుకున్నాం కదా ఆ గిన్నె తీసుకొని ఆయిల్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట కింద ఆయిల్ అయితే కంపల్సరీగా స్ప్రెడ్ చేయాలండి ఈ బిర్యానీలో అసలు నెయ్యి అక్కడ యూజ్ చేయలేదు మీరు చూసారు కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి వచ్చేసి ఒక ఈ విధంగా చిల్లులు గెంటె ఉంటుంది కదా ఈ గెంటను తీసుకొని ఫస్ట్ రైస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా రైస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెంటనే కొంచెం వచ్చినా పర్లేదండి రైస్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి మనము పక్కనే ఉడికించుకొని ఉంచుకున్నాం కదా చికెన్ ఈ చికెన్ మొత్తానికి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇలా యాడ్ చేసేసుకోండి అంటే పొరల పొరలుగా యాడ్ చేసుకోవాలి అంటారు కదా సేమ్ ఇట్లానే చికెన్ని గుత్తులు గుత్తులుగా పెట్టేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లోపలికి ఆ జ్యూస్ మొత్తం కూడా వెళ్ళి రైస్కి బాగా పట్టాలి కాబట్టి సో అట్లాగా ఇక్కడ చూడొచ్చు ఏంటి 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 చెప్పు ఏంటి చెప్పు ఏమైంది ముక్కుకి ఏమైనా అయిందా ఇంకా అంతలో గగన వచ్చేసి మారం చేసేస్తున్నాడు పద పద నేను వస్తాను పద సో ఇట్లానే వేసేస్తా ఎక్కడికి పద ఇక్కడ చూడొచ్చు సో గుత్తులు గుత్తులుగా పెట్టుకోవాలి మరీ విడమర్చినట్టు కాకుండా ఈ విధంగా గుత్తులు గుత్తులుగా పెట్టుకుంటే జ్యూస్ మొత్తం కూడా లోపలికి వెళ్తుంది దమ్ అనేది బాగా పడుతుందంట సో తను చెప్పింది నాకు కూడా తెలియదు ఈ ప్రాసెస్ అయితే చాలా కొత్త ప్రాసెస్ అండి నేనైతే ఎక్కడ చూడలేదు నిజంగా చెప్తున్నాను కానీ ఇక్కడ చూసారా మిగిలిపోయిన రైస్ మొత్తాన్ని కూడా ఇంకా అలానే యాడ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా కనుక చేసుకుంటే మనము ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని అయితే లేదండి బట్ ఈ ప్రాసెస్ అయితే చాలా కొత్త ప్రాసెస్ నాకు తెలిసినంత వరకు నేనైతే ఎక్కడ చూడలేదు ఈ ప్రాసెస్ని ఇదే కొత్తగా చూస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రాసెస్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీలైతే తన ఛానల్ని కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి మై ట్యూబ్ గోల్డ్ అని ఉంటుంది ఒకసారి సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోద్ది ఈ విధంగా పొరల పొరలుగా వేసుకున్న తర్వాత పైన వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేసారు కదా నెక్స్ట్ పులుసు ఉంటుంది కదా చికెన్లో గ్రేవీ ఉంటుంది చూసారు ఆ గ్రేవీ అనేది యాడ్ చేసుకోవాలి పైన ఈ విధంగా తర్వాత వచ్చేసి ప్రాసెస్ చూపిస్తున్నాము చూడండి వీడియో అనేది క్లారిటీగా షూట్ చేశాను నేనైతే ఇంకా మీరు ఇంకా దాని మీద దమ్ పెట్టేసుకోవడానికి ఏదైనా బరువుగా ఉన్నదైతే సరిపోద్ది ఇక్కడ మా ఇంట్లో అయితే రోల్ ఉంది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి జస్ట్ లైట్గా ఇక్కడ చూ చూస్తున్నారు కదా మీరు జస్ట్ ఇలా యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టినట్టుంది ఆయిల్ మాత్రం పైన ఈ విధంగా వేయడానికి కొంచెం పొడి పొడిగా రావడానికి ఆయిల్ మాత్రం ఇలానే యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ముందుగానే మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా పసుపు నెక్స్ట్ ఇంకా లెమన్ ఇది మొత్తం కూడా సో ఇది కూడా మొత్తం చుట్టూ తిప్పి తిప్పి వెయ్యాలన్నమాట సో అయితే ఇంతే అండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని రోల్ చూసారా రోల్ పెట్టేసి జస్ట్ పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్ ఉంటుంది చూసారా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అప్పటికి అడిగాను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా అని చెప్పి సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అన్నారు సో ఆ తర్వాత వచ్చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఇంకైతే ఏం లేదండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ప్రాసెస్ ఏమీ ఉండదు ఇంకా ఆ తర్వాత ఓపెన్ చేసేస్తే చూడండి ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా మొత్తం అంతా కూడా మగ్గిపోయి కొంచెం కూడా వాటర్ అనేది లేదు మొత్తం మొత్తము ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఆ వాటర్ అంతా కూడాను అస్సలకి మనకి గంజేమ ఉంటుందేమో పీసెస్ పీసెస్ ఏమన్నా మనకి మెత్త మరీ మెత్తగా ఉంటాయేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మొత్తం ఎలా ఉందో మొత్తం అంతా దమ్ అయితే చాలా బాగా పట్టింది తర్వాత ఈ రైస్ మొత్తం కూడా చాలా పొడి పొడిగా ఉంటుంది ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ కూడా చూసారా మనకి రెస్టారెంట్లో వచ్చినట్టు చాలా న్యాచురల్గా వచ్చింది సో ఇంతే బిర్యానీ చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్ ప్రాసెస్ తెలిస్తే మీరు కూడా చేసుకోవచ్చు కదా సో అందుకే వీడియో షూట్ ఇటు చేస్తున్నారు కదా అని చెప్పి తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైనల్గా వచ్చేసి ఇది దీన్ని కింద నుంచే తీసుకొని ప్లేట్లోకి వేసుకుంటే మనకి ఆ రైస్ అనేది చిత్తకుండా ఉంటుంది అనమాట అంటే మెత్తగా అయిపోకుండా ఉంటుంది సో ఇది ఫైనల్గా బిర్యానీ రైస్ అయితే సో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పీస్ కూడా బాగా మెత్తగా అయిపోయిందనమాట ముందుగానే మనం ఉడికించుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ అందరూ జాగ్రత్తగా ఉండండి తప్పకునే ట్రై చేయండి బాయ్ బాయ్